جوهر كيول كيشن غار كي جوهر جوهر كيول كيشن غار كي جوهر جوهر سادي دام سادي دام هوا كيشن عاشا سادي دام جوهر كام در كيول كيشن غار كي جوهر ما ديزا ما ديزا جوهر كابل كيسر مدرج غارك جوهر كامير كابل كيسر مدرج غارك جوهر كامير كابل كيسر مدرج غارك جوهر هيدام كامير كابل كيسر غير اجالنو هيدام صالح هيدام كابل كيسر غير اجالنو هيدام صالح అనేక మంది ఆవిర్భావం తర్వాత కూడా భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేక మంది జల్ జంగల్ జమీన్ పేద ప్రజలకు ఇంత భూమి దొరకాలంటే ఇంత నీరు కావాలని అనేక రకాలైనటువంటి మార్గాలు ఎంచుకొని పోరాటాలు జరిగి అట్లా ఒక కుమరంభీం దగ్గర నుంచి మొదలుకుంటే మన మెదక్ జిల్లాలో కేవల్ కిషన్ గారి వరకు అనేక మంది అనేక రకాలైనటువంటి మార్గాల్లో తమకు తోసిన విధంగా పేద ప్రజలకి లాభం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉద్యమాన్ని నడిపింది భారతీయ జనసంఘ పుట్టిన భారతీయ జనతా పార్టీ పుట్టిన అంత్యోదయ అనేటువంటి కాన్సెప్ట్ తోటే పుట్టింది బంతిలో కూర్చున్న మొదటి వ్యక్తికి వచ్చేటువంటి భోజన ప్రసాదాలు బంతిలో ఉండే చివరి వ్యక్తికి రావాలని కోరిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఎంచుకున్న మార్గాల్లో నడిచినటువంటి పంత విభిన్నమైనప్పటికీ కేవల్ కిషన్ గారు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది పేద ప్రజలకి ప్రత్యక్ష దైవంగా ఎందుకు కనబడతా ఉన్నారంటే వారు ఆ రోజుల్లో పేదోడికి ఇంత భూమి దొరకాలి ఆ భూమి దొరికితే వారికి ఇంత భువ దొరుకు అనేటువంటి ఆశతోటి ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు సాగినటువంటి గొప్ప వ్యక్తి కేవల్ కిషన్ గారు వారికి సిద్ధాంతాలని రాజకీయాలని ఆపాదించకుండా పేద ప్రజలు ధనికులని సమాజాన్ని రెండుగా విభజించినప్పుడు పేదల ప్రజల పక్షాన పోరాడినటువంటి ఒక గొప్ప నాయకునికి వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు నివాళులు అర్పించేటువంటి అవకాశం కల్పించినటువంటి ముదిరాజ సంబంధులందరూ కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ఆ మహనీయుని ఆశయ సాధనలో మనమందరం ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నప్పుడు కేవల్ కిషన్ గారు ప్రజల కోసం దోపిడికి వ్యతిరేకంగా పీడనకు వ్యతిరేకంగా ధోరణి తీసుకున్నటువంటి యోధుడు కేవల్ కిషన్ గారు వారి 62వ వర్ధంతి సభను ఈ ప్రాంతం ఎదురుగా జరగబడుతున్నారు 1960లో మళ్ళీ 60లో అత్యధిక గురి కాబట్టి పండించి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం దేవుడి లాగా ఈ ప్రాంత పేరు బాధించి ఆయన కొలుచుకునేటువంటి ఆచారం కొనసాగుతుంది నేను అనేక సంవత్సరాలుగా కేవల్ కిషన్ గారి జాతరకి ఎమ్మెల్యే ఉద్యోగం వచ్చిన మంత్రిగా ఒక ఉద్యోగం వచ్చిన ఆనాడు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక 4-5 డిమాండ్ పెట్టారు ఈ ప్రాంత ప్రజానీకం ఇంత గొప్పగా ప్రేమిస్తున్న గౌరవించినటువంటి కేవల్ కిషన్ గారి విగ్రహాన్ని ఖమ్మం టౌన్లో పెట్టాలని ఇక్కడే పక్కనటువంటి ఈ ఫారెస్ట్కి కేవల్ కిషన్ పేరు పెట్టాలని ఆయన పేట ఒక గొప్ప కమిటీ నిర్మాణం చేయాలని చెప్పి అనేక సంవత్సరాలు కోరింది ఈ సంవత్సరమే ప్రభుత్వం ముందుకొచ్చి 5 లక్షల రూపాయలు ఇచ్చి వీరి వర్ధంతి సభని అధికారికంగా నిర్వహించాలని చెప్పి చేస్తున్నట్టు ఉంది నేను ఒకటే ప్రభుత్వం డిమాండ్ చేస్తామన్నా ఈ ప్రాంత ప్రజానీకం దేవుళ్ళగా పూజిస్తుంది వాళ్ళకి నమ్మిన నాయకుడి ఈ విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేస్తాం మా అధ్యక్షుడు సత్యనారాయణ గారు కానీ ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన మా రాజ్యాదవ్ గారు కానీ శంకర్ ముదిరాజ్ గారు అదేవిధంగా
మనందరం కూడా వారికి నివాళులర్పిస్తున్నాము. నిజంగా తెలంగాణ ప్రజలు మనిషిని కూడా దేవుని కంటే గొప్పగా భావిస్తున్నారు. కేవల్ కిషన్ గారు ఆనాటి సిద్ధాంతం దున్నేవాడికి భూమి కావాలని, దౌర్జన్యాలు దుర్మార్గాలు పోవాలని, పీడిత పిల్లలకు అండగా ఉండి తన సొంత భూమిని పంచి ఆదర్శంగా బిడ్డ కేవల్ కిషన్ ఆనాడు భూస్వాముల భూమిని కూడా పేదలకు పంచడంలో ముందు బాగా నిలిచినందుకే ఆనాడు పగబట్టి ఆయన హత్య చేయడం జరిగింది. ఆయన హత్య చేయడం జరిగింది. ఆ వ్యక్తిని వాళ్ళ ఒక దేవుళ్ళలాగా ఒక మోసంలాగా విడిగట్టి ఊళ్ళో వాళ్ళ విగ్రహాలు పెట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం సాయంత్రంలో బలి తిప్పుతారు. జిల్లగా గుళ్ళకు మాత్రమే బలి తిప్పుతారు. కానీ ఇక్కడ వారి సమాజ చుట్టూ బలి తిప్పడం ఈ ప్రాంతమైన ఒక గొప్ప ఉత్సవంగా నిర్వహించుకోవడం ఇప్పటికీ మర్చిపోకుండా గుళ్ళల్లో పెట్టుకోవడం రాబోయే తరాలకు మనిషి తన కోసం తాను మాత్రమే కాకుండా పేదల కోసం బతకాలని, పేదలకు అండగా ఉండాలని, మనిషిగా చైతన్యవంతుడిగా ఈ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ దౌర్జన్యాలు కానీ దుర్మార్గాలు కానీ ఎదిరించాలంటే ఒక గొప్ప సందేశమే కేవల్ కిషన్ గారు ఇచ్చింది. కాబట్టి ఇవాళ మనిషి పుట్టుక చాలా మౌనతమైంది. తన కోసం తాను బతికేవాడు చిన్నవాడు, ఇతరుల కోసం బతికేవాడు హిమాలయ కళ్ళ గొప్పవాడు అనేటువంటి దాన్ని భూమిశాస్త్ర వ్యక్తి కేవల్ కిషన్ గారు. కొద్దిమంది మాత్రమే మరణించి జీవించే వాళ్ళు ఉంటారు. మరణించి కూడా జీవించిన వ్యక్తులలో కేవల్ కిషన్ గారు కూడా ఈ ప్రాంత ఈ ప్రాంత ప్రజలే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలకు కూడా చైతన్యానికి త్యాగాలకు మారిపోయినటువంటి తెలంగాణ కదా. ఈ అమరుల అమరత్వం సాక్షిగా మొన్నటి తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక మంది అమరులైనరు. తెలంగాణ పోరాటాల నుంచి మొదలుపెట్టి సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలుపెట్టి తెలంగాణ మొట్టమొదటి ఉద్యమం ఇడ్లీ సాంబార్ గారు మొదలుపెట్టి 69 తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఈజపా తెలంగాణ ఉద్యమం కావచ్చు, రాబోయే కాలంలో ఇంకా ఎక్కడైనా న్యాయం కోసం జరిగే ఉద్యమాలు కావచ్చు, ఈ స్ఫూర్తి ఆ త్యాగాల నుంచి వచ్చింది. ఆ త్యాగాన్ని నిలుచుకుందాం, ఇళ్ళల్లో పెట్టుకుందాం, వచ్చే తాళ అందించాలని చెప్పి ఈ సందేశం పంపాలి. ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తూ సరే.